మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అమావాస్య అంటే అందరిలోనూ తెలియని భయం కలుగుతుంది. కానీ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటించి పూజ చేయటం వలన అద్భుతాలు జరుగుతాయని పండితులు అంటున్నారు. మరి అవి ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. అమావాస్యను పౌర్ణమిని శూన్యతిథులు అని పిలుస్తారు. అమావాస్య తిథి చాలా పవిత్రమైనదని, ఆ తిథికి విశేష శక్తులు ఉంటాయని పెద్దలు చెప్పారు. అమావాస్య రోజున లోకం మొత్తానికి జ్యోతిస్వరూపమైన లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ లక్ష్మీ కటాక్షం కలిగి అఖండ ఐశ్వర్యం పొందుతారు. అమావాస్య అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ఒకటి. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఈ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలను పెట్టాలి. ఇలా చేయటం వలన వారి ఆశీర్వాదంతో మీ పిల్లలకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయాలి. పూజగదిని, పూజగదిలో ఉండే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉండే వాహనాలను కూడా శుభ్రం చేసి వాటికి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో అన్ని సమస్యలు దూరమవుతాయి. కావున అమావాస్య నాడు ఇప్పుడు మనం చెప్పుకున్నవి పాటించి, ముఖ్యంగా లక్ష్మీ పూజ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అఖండ ఐశ్వర్యంతో జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.